తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో 317 జీవోను సవరణ చేయాలని ఇంద్రా పార్క్ వద్ద ఫిబ్రవరి 12వ తేదీ నాడు మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హనుమంతరావు నవాజ్ సురేష్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 317 గత కొన్ని రోజులుగా ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ ఎంతగానో మానసికంగా సంక్షోభానికి గురిచేస్తుందని ఎందరో ఉపాధ్యాయులు తమ ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. తెలంగాణ ప్రాంత సంఘం తలపెట్టిన ఉద్యమ కార్యచరణలో ఉద్యోగ ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత నెల ఇచ్చినటువంటి 317 జీవోను మరి వాళ్ళు రాత్రి తీసుకొచ్చి మరి ఉద్యోగ ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం జరిగింది. దాని ద్వారా మరి స్థానికతకు ఆధారంగా చేయవలసిన మరి ఏదైతే జీవో ఉందో దాన్ని పక్కదో పట్టించేసేసి ఈరోజు 317 జీవోను తీసుకొచ్చి మరి ఉద్యోగ ఉపాధ్యాయులకు అన్యాయం చేయడం జరిగింది. కాబట్టి మరి అక్కడ జరిగిన జరిగినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ సవరించి మరి ఈ 317 జీవోను కూడా సవరించాలని మేము తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తరఫున ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, కోరుతా ఉన్నాం. మరి ఇదే విధంగా అయితే ఇప్పటి వరకు కూడా మరి సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోలేదు. కాబట్టి మేము అనేక సార్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి విద్యాశాఖ మంత్రి గారికి మా యొక్క సమస్యలు విన్నవించినప్పటికీ కూడా నేటికి కూడా పరిష్కారానికి నోచుకోలేదు. కాబట్టి మరి మేము తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తరఫున మరి ఈరోజు మరి ఉద్యమ కార్యాచరణ ప్రకటించడం జరిగింది. జనవరి 26వ తేదీ నాడు మరి గౌరవ శాసనసభ్యులు అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వినతి పత్రాలు అందజేసి మా యొక్క సమస్య పరిష్కారానికి కృషి చేయాలని వారి ద్వారా మరి ముఖ్యమంత్రికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వారికి వినతి పత్రాలు అందజేయడం అనేది జరుగుతూ ఉంది.